సో ఇదే కూకట్పల్లి నల్ల చెరువు. దీని పక్కకున్న అంటే బఫర్ అలాగే ఎఫ్టీఎల్ లో ఉన్న నిర్మాణాలు అయితే అధికారులు అయితే కూల్చివేత ప్రారంభించారు. మనం చూసుకోవచ్చు అక్కడైతే కూల్చివేతలు అయితే కనిపిస్తున్నాయి, ఇంకా కూడా కొనసాగుతున్నాయి కూల్చివేతరు. ఆదివారం తెల్లవారుజాము నుంచి అయితే పోలీస్ బందోబస్తు మధ్య అయితే హైడ్రా అధికారులు అయితే కూల్చివేతలు చేపట్టారు. మనం చూసుకోవచ్చు గత కొద్ది రోజులుగా అయితే హైడ్రా అధికారులు అయితే హైదరాబాద్లోని చెరువులను రక్షించడానికి అయితే పలు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా చెరువు బఫర్ జోన్ అలాగే ఎఫ్టీలో ఉన్న నిర్మాణాలు అయితే కూల్చివేస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇవన్నీ నిర్మాణాలు అయితే కూల్చివేశారు, ఇప్పటికే ఇంకా కూలుస్తున్నారు. ఇవన్నీ కూడా తాత్కాలిక షెడ్ల లెక్కనే మనకు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ సాధారణ మధ్యతరగతి ప్రజలైతే ఇక్కడ ఉన్నట్లు తాము నష్టపోయినట్లయితే వాళ్ళు చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఇంకా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. కూకటపల్లి నల్ల చెరువులో అయితే నల్ల చెరువు పక్కకు అంటే కూకటపల్లి నల్ల చెరువులు ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలు అయితే కూల్చివేస్తున్నారు. మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి విజువల్స్లో. ఇవన్నీ తాత్కాలిక షెడ్లలాగానే మనకు కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ అయితే కనిపించట్లేదు మనకు. ఇవన్నీ తాత్కాలిక షెడ్లు అన్నమాట. సో ఇవన్నీ బఫర్ జోన్ అలాగే ఎఫ్టీఎల్లో ఉన్నాయని మనకు తెలుస్తుంది. 16 ఎకరాల్లో బఫర్ అలాగే ఎఫ్టీఎల్ నిర్మాణాలు ఉన్నట్లయితే అధికారులు గుర్తించారు. వాటికి నోటీసులు కూడా ఇచ్చి అయితే ఇప్పుడైతే కూల్చివేతలు అయితే మొదలుపెట్టారు. ఆదివారం తెల్లవారుజామున అయితే ఈ కూల్చివేతలు ప్రారంభించారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఇదే నల్ల చెరువు అన్నమాట. ప్రతి చెరువు కూడా బఫర్ జోన్ ఉంటుంది, ఎఫ్టీఎల్ ఉంటుంది. సో మనం చూసుకున్నట్లయితే బఫర్ జోన్ ఎలా ఫైండ్అవుట్ చేస్తారంటే 25 ఎకరాలు ఉన్న చెరువుకి అయితే 13 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది. ఎఫ్టీఎల్ అంటే ట్యాంక్ లెవెల్ అన్నమాట, ఫుల్ ట్యాంక్ లెవెల్. సో మనం జనరల్గా ఊళ్ళల్లో మనం చెరువులు చూస్తాం కదా, ఎప్పుడైతే మత్తడి పారుతుందో ఆ లెవెల్ వరకు అయితే ఎఫ్టీఎల్గా గుర్తిస్తారు. సో ఎఫ్టీఎల్లో ఉన్న బిల్డింగ్లను కూడా అక్రమ నిర్మాణాలుగా చెప్తున్నారు. సో ఇదన్నమాట మనకు కనిపిస్తుంది కదా. ప్రజెంట్ అయితే ఇవన్నీ తాత్కాలిక భవనాలు, పర్మనెంట్ భవనాలు అయితే మనకు కనిపించట్లేదు. దాదాపు దీన్ని పూజ చేసిన వాటిలో దాదాపు అవన్నీ కూడా షెడ్లుగా ఉన్నాయి. సో దీనివల్ల అంతగా ఇబ్బంది ఏమి ఉండదని కూడా చెప్తున్నారు. మరో విషయం ఏంటంటే చాలామంది బడా నాయకులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, భూములు కబ్జా చేసి అయితే వాటిని వేరే వారికి లీజ్కి ఇచ్చారు. సో లీజ్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదో నిర్మాణాలు చేపట్టుకుని అయితే వ్యాపారాలు చేస్తున్నారు. తీరా ఇప్పుడు హైడ్రా నోటీస్ ఇచ్చి కూల్చేసేసరికి తాము నష్టపోయామని కూడా చెప్తున్నారు. సో ఇది ప్రస్తుతం అన్నమాట నల్ల చెరువు కూకటపల్లి నల్ల చెరువు వద్ద అయితే కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నల్ల చెరువులో అయితే హైదరాబాద్ గారు కూల్చివేత చేపట్టారు. దాదాపు 27 ఎకరాల్లో అయితే ఈ నల్ల చెరువు ఉంది. నల్ల చెరువులో 16 ఎకరాలను అయితే ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్ లో నిర్మాణాలు ఉన్నట్లయితే అధికారులు అయితే గుర్తించారు. సో ఈ 16 నిర్మాణాలను అయితే హైదరాబాద్ ఆదివారం తెల్లవారుజామున భారీ పోలీస్ బందోబస్తు మధ్య అయితే కూల్చివేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా కూల్చివేతలే, ఇవన్నీ కూడా బఫర్ జోన్ అలాగే ఎఫ్టీఎల్ లో ఉన్నట్లయితే అధికారులు అయితే చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు ఇవన్నీ కూడా బఫర్ జోన్ అలాగే ఎఫ్టీఎల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించైతే వీటన్నింటి కూల్చివేశారు. మనం చూసుకోవచ్చు ఇక్కడే మనకు నల్ల చెరువు ఉంది. ఇదంతా నల్ల చెరువు అన్నమాట మనం చూపిస్తున్నాం కదా, ఇదంతా నల్ల చెరువు. సో నల్ల చెరువు పక్క పోండి, ఇక్కడ నల్ల చెరువు పక్క అయితే బఫర్ జోన్ అలాగే ఎఫ్టీఎల్ ఉంటుంది. సో ఎఫ్టీఎల్లో నిర్మాణాలు అయితే గుర్తించిన అధికారులు అయితే కూల్చివేశారు. ఆదివారం తెల్లవారుజామునే బాలి పోలీస్ బందోబస్తు మధ్య అయితే వచ్చారు. చూస్తున్నాం ఇక్కడ చాలా మంది అయితే గుమిగూడారు.